జరగదు ఆ ఒక్కడే స్టైల్ స్టార్ మొన్న చెప్పా ఇవాళ అడిగితే ఇవాళ చెబుతా మళ్ళీ రేపు మాట్లాడితే రేపు చెబుతా జీవితాంతం ఇది నేను చెప్పుకోవాల్సిన విషయమే ఇందాక శ్రీధర్ గారు అన్నట్టు చిన్న విషయం కాదండి ఇంత పెద్ద ఎకనామిక్స్లో ఇవాళ రేపు ఉన్న ఇంత పెద్ద స్టేక్స్లో ఒక కొత్త వాడిని దర్శకత్వంలో అనుభవం లేని వాడిని నమ్మి వాడి చేతిలో మెగాఫోన్ పెట్టి ఓకే నువ్వేమనుకుంటున్నావు నేను ఫాలో అవుతా అని చెప్పడం చిన్న విషయం కాదు నచ్చింది నమ్మారు చెప్పింది చెప్పినట్టు తీ వంశీ అన్నారు ఫస్ట్ డే నుంచి ఆ కంఫర్ట్ వచ్చేసింది నాకు చాలా ధైర్యంగా వెళ్ళిపోయాను ఒక మంచి సినిమా తీసానన్న తృప్తితోనే ఇప్పుడు నుంచున్నాను ఐ థింక్ మీ నమ్మకాన్ని నిలబెట్టాను అనుకుంటున్నాను సార్ ఇందాక నాగబాబు గారు రెండు విషయాలు చెప్పారు ఒకటి ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో అని రెండు ఆ క్యాప్ ట్రిక్ కాదండి ఎన్ని రోజులు దానికోసం ఆయన ప్రాక్టీస్ చేసి కష్టపడ్డాడో నాకు తెలుసు ఎవ్రీడే షూటింగ్ అయిపోవటం ఈవినింగ్ ప్రాక్టీస్ పని రాక్షసుడు ఆయన ఆ వచ్చిన వాళ్ళతో సార్ ఇది నిజంగానే ఏదైనా ట్రిక్లా చేద్దామా అంటే నో చేయకూడదు గ్రాఫిక్స్ ఇఫ్స్ కాదు అది చేద్దాం నేను చేయలేకపోతే అప్పుడు మాట్లాడండి అదేనా అని కష్టపడి నేర్చుకుని మీరు చూసిన ప్రతి షాటు ఆయన సొంతంగా చేసిందే పోతే ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడారు నాగబాబు గారు ఒక ఆకలితో ఉన్న పులిలా ఉంటాడు నిజమండి ఈ సినిమా మొత్తం నేను ఇందాక చెప్పిన డైరెక్షన్ ఎలా అయితే నా డ్రీము ఈ సినిమాలో హీరోకి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది మీ అందరికి కూడా ఉంటే కళ్ళు ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని దానికోసం మీరు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు ఏదో ఒకరోజు సాధిస్తారు ఆ జర్నీ ఆయనకున్న ఈ డ్రీమ్ ఏంటంటే బోర్డర్కి వెళ్ళాలి ఫస్ట్ టీజర్లోనే చెప్పినట్టు ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతా కానీ ఇక్కడ కాదు బోర్డర్లోనే దీనికోసం ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ పడ్డ చేసిన జర్నీయే ఈ సినిమా ఈ ప్రాసెస్లో చాలా మలుపులు చాలా ఎక్స్పీరియన్సెస్ మీకు చాలా నచ్చుతాడు ఆయన ఇక ముఖ్యంగా ఈ సినిమా ఇది జరుగుతున్నప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ కింగ్ అర్జున్ గారి గురించి ఎంత కీలకమైన పాత్ర అంటే అది చాలా ఫ్రెష్ ఫేస్